ఎవ్రీవన్, ఇవాళ కరెంట్ అఫైర్స్లోని ఫస్ట్ క్వశ్చన్ చూసే ముందు మీకు ఒక చిన్న మాట. డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో పొందడం కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి నాకు మీ సపోర్ట్ అనేది కలుగు చేయండి. అలాగే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు కనుక కావాలనుకుంటే కింద వెబ్ పేజ్లో కూడా దొరుకుతుంది, మీరు చూడవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి ఆప్షన్ ఫస్ట్ వన్ 27th September, సెకండ్ వన్ 26th September, థర్డ్ వన్ 28th September, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికి ఆన్సర్ థర్డ్ వన్ 28th September. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ITBP కి చెందిన ఇద్దరు అధికారులు ఏ దేశంలో ఉన్న మనస్లో శిఖరాన్ని జయించారు? దీనికి ఆప్షన్ ఫస్ట్ వన్ చైనా, సెకండ్ వన్ నేపాల్, థర్డ్ వన్ మయన్మార్, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ సెకండ్ వన్ నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, సానియా మీర్జా ఎవరితో ఆస్ట్రావా ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది? దీనికి ఆప్షన్ ఫస్ట్ వన్ కైట్లైన్ క్రిస్టియన్, సెకండ్ వన్ జాంగ్ షువాయ్, థర్డ్ వన్ ఎరిన్ రౌట్లిఫ్, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ సెకండ్ వన్ జాంగ్ షువాయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ విఆర్ చౌదరి, సెకండ్ వన్ వీరేందర్ సింగ్ పటానియా, థర్డ్ వన్ సికె రంగనాథన్, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ థర్డ్ వన్ సికె రంగనాథన్. నెక్స్ట్ క్వశ్చన్, నాలుగవ ఇండియా యుఎస్ హెల్త్ డైలాగ్ ఎక్కడ జరిగింది? దీనికి ఆప్షన్ ఫస్ట్ వన్ వాషింగ్టన్ డిసి, సెకండ్ వన్ న్యూఢిల్లీ, థర్డ్ వన్ జైపూర్, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ సెకండ్ వన్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఉపరితలాన్ని పర్యవేక్షించడానికి ఇటీవల ల్యాండ్ శాట్ 9 ఉపగ్రహాన్ని ఎవరు ప్రయోగించారు? దీనికి ఆప్షన్ ఫస్ట్ వన్ నాసా, సెకండ్ వన్ ఇస్రో, థర్డ్ వన్ జాక్సా, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ నాసా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశ క్రికెటర్ మొయిన్ అలీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు? దీనికి ఆప్షన్ ఫస్ట్ వన్ ఆస్ట్రేలియా, సెకండ్ వన్ దక్షిణ ఆఫ్రికా, థర్డ్ వన్ ఇంగ్లాండ్, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ థర్డ్ వన్ ఇంగ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, సిఎస్ఐఆర్ యొక్క 80వ ఫౌండేషన్ డే ఇటీవల ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ 27th September, సెకండ్ వన్ 26th September, థర్డ్ వన్ 28th September, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ సెకండ్ వన్ 26th September. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రేతియాన్ హైపర్సోనిక్ ఆయుధాన్ని ఎవరు విజయవంతంగా పరీక్షించారు? దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ చైనా, సెకండ్ వన్ జపాన్, థర్డ్ వన్ యుఎస్ఏ, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికి ఆన్సర్ మీరు గెస్ చేశారా? ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు కనుక కావాలనుకుంటే కింద వెబ్ పేజ్లో కూడా దొరుకుతుంది, మీరు చూడవచ్చు. దీనికైతే ఆన్సర్ థర్డ్ వన్ యుఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్, క్వాంటమ్ టెక్నాలజీపై ఇటీవల ఏఐఐటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేసింది? దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఐఐటి ఢిల్లీ, సెకండ్ వన్ ఐఐటి ముంబై, థర్డ్ వన్ ఐఐటి కాన్పూర్, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ ఫస్ట్ వన్ ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నిమాబెన్ ఆచార్య ఏ రాష్ట్ర శాసనసభ మొదటి మహిళా స్పీకర్ అయ్యారు? దీనికి ఆప్షన్ ఫస్ట్ వన్ రాజస్థాన్, సెకండ్ వన్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ వన్ గుజరాత్, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ థర్డ్ వన్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, మాస్టర్ కార్డ్ గ్లోబల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి ఆప్షన్ ఫస్ట్ వన్ దేవబ్రత ముఖర్జీ, సెకండ్ వన్ మ్యాగ్నస్ కార్ల్సెన్, థర్డ్ వన్ విజయ్ గోఖలే, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ సెకండ్ వన్
మ్యాగ్నస్ కార్సెన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల హెచ్ఏఎల్ ఏ రాష్ట్రంలో సివిల్ డివో 228 విమానాల విస్తరణ కోసం అలయన్స్ ఎయిర్తో జత కట్టింది? దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఒడిశా, సెకండ్ వన్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ వన్ అరుణాచల్ ప్రదేశ్, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ థర్డ్ వన్, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో దాని ఫ్యూచర్ ఇంజనీర్ చొరవను ప్రారంభిస్తున్నట్లు ఎవరు ప్రకటించారు? దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ గూగుల్, సెకండ్ వన్ అమెజాన్, థర్డ్ వన్ ఫేస్బుక్, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ సెకండ్ వన్, అమెజాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ కోవిషీల్డ్ వ్యాక్సిన్ను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ బంగ్లాదేశ్, సెకండ్ వన్ శ్రీలంక, థర్డ్ వన్ ఇటలీ, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ థర్డ్ వన్, ఇటలీ. చూసారుగా ఫ్రెండ్స్, ఇవాళ కరెంట్ అఫైర్స్లోని క్వశ్చన్స్ అన్నింటిలోకి మీరు ఎన్నింటికి ఆన్సర్స్ గెస్ట్ చేశారో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో పొందడం కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి నాకు మీ సపోర్ట్ అనేది కలిగి చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.